మన శరీరం సవ్యంగా పనిచేయాలంటే మనకు గ్లూకోజ్ అవసరం. మనం తినే ఆహారంలోని పిండి పదార్థాల నుంచి ఇది తయారవుతుంది. అన్నం, చపాతీలు, బ్రెడ్, పచ్చి బఠానీలు, ఉల్లిపాయలు, చిలకడ దుంపలు, నట్స్ మొదలైన ఆహారాల నుంచి మన శరీరం చక్కెరను అంటే గ్లూకోజ్ను తయారు చేసుకుంటుంది. ఈ గ్లూకోజ్ రక్తంలో తగినంత ఉండాలి. ఇది మరీ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా సమస్యలు వస్తాయి. మధుమేహం ఉన్న వారిలో రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండడం దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. అయితే అసలు రక్తంలో చక్కెర స్థాయిలో హెచ్చుతగ్గులు ఎందుకు వస్తాయి? ఏ ఆహారాలు ఇందుకు దారితీస్తాయి? ఈ అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాఫీ తాగిన తరువాత రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. క్యాలరీలు లేని బ్లాక్ కాఫీ తాగిన చక్కెర పెరుగుతుంది. అలాగే బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఎనర్జీ డ్రింకులు తాగిన చక్కెర స్థాయి ఎక్కువ అవుతుంది. అయితే మధుమేహం ఉన్న వారందరిపై ఆహారాలు ఒకే రకమైన ప్రభావాన్ని చూపవు. ఎవరికి వారు ఏ ఆహారాలు తమపై ఎలాంటి ప్రభావాన్ని చూపెడుతున్నాయో పరిశీలించాలి. కాఫీ రక్తంలో చక్కెరని పెంచినా అందులోని కొన్ని అంశాలు టైప్ 2 మధుమేహాన్ని నివారించగలగడం విశేషం. షుగర్ ఫ్రీ ఫ్రూట్స్ అని ప్యాకెట్స్ పై ప్రకటితమై ఉండే కొన్ని రకాల ఆహారాలు సైతం రక్తంలో చక్కెరని పెంచుతాయి. వీటిలో పిండి పదార్థాలు, షుగర్, ఆల్కహాల్స్ వంటివి ఉండటమే అందుకు కారణం. కనుక ఇలాంటి ఆహారాలు తినేటప్పుడు అందులో పిండి పదార్థాలు ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. తెల్లని అన్నమే షుగర్ని పెంచుతుందని అనుకుంటారు కదా, కానీ పిజ్జా, కొన్ని రకాల చైనీస్ మాంసాహారాలు సైతం షుగర్ స్థాయిని పెంచుతాయి. ఇంకా కొన్ని రకాల యాంటీబయోటిక్స్, జలుబు, సైనస్ బాధలను నివారించే మందులు బ్లడ్ షుగర్ను పెంచుతాయి. చక్కెరలో హెచ్చుతగ్గులు అనేది రావటం అనేది మన శరీరంలో సర్వసాధారణంగా చూస్తుంటాం. ఇది డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళల్లో ఇంకా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా వాళ్ళు గనక ఇన్సులిన్ కానీ లేకపోతే సల్ఫనైల్ యూరియాస్ అనేటువంటి పాతకాల మందులు కానీ వాడుతున్నట్లయితే ఈ యొక్క హెచ్చుతగ్గులు అనేవి మనం ఎక్కువగా చూస్తుంటాం. కొత్త రకాలైనటువంటి ఇన్సులిన్స్, అలానే కొత్త రకాలైనటువంటి డయాబెటీస్ మాత్రలు, వీటి వల్ల కూడా బ్లడ్ షుగర్ లెవెల్ ఫ్లక్చువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువగా ఉంటాయి. కాబట్టి ఏ రకమైనటువంటి మందులు మనం వాడుతున్నాం అనే దాన్ని బట్టి కూడా మన యొక్క బ్లడ్ షుగర్ లెవెల్ ఫ్లక్చువేషన్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇదే కాకుండా మన ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి. మనం ఒకే రోజు కనుక బాగా ఎక్కువ తిన్నాం అనుకోండి, ఆ రోజు బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. అలానే ఓ రోజు అసలు సరిగ్గా తినలేదు అనుకోండి, తప్పిమని తక్కువ ఉంటాయి. దీంతో పాటు మనం గుర్తించాల్సింది ఏంటంటే మన యొక్క ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది. ఒకే రోజు కనుక విపరీతంగా కనుక వ్యాయామం చేసేసామనుకోండి, బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోవచ్చు. అలానే ఇంకొక 2-3 రోజులు అసలు మనం ఎటువంటి వ్యాయామం చేయమనుకోండి, అప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగచ్చు. కాబట్టి మన ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది, మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఎటువంటి ఆహార పదార్థాలు, బాగా జ్యూసులు, కూల్ డ్రింక్స్ లాంటివి కనుక విపరీతంగా తాగేస్తున్నాం అనుకోండి, బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. కాబట్టి మన ఆహార అలవాట్లు ఎలా ఉంటున్నాయి, వీటన్నిటి బట్టి మనం మన యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్లో ఎంత ఫ్లక్చువేషన్స్ ఉంటాయనేది చెప్పుకోవచ్చు అనమాట. పనిలో ఒత్తిడి పెరిగిపోయినప్పుడు మన శరీరం నుంచి కొన్ని రకాల హార్మోన్లు విడుదలవుతాయి. వీటి వలన కూడా బ్లడ్ షుగర్ స్థాయి పెరుగుతుంది. టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారిలో ఇలా జరుగుతుంది. వ్యాయామాలు చేసేవారు, ఆటలు ఆడేవారు స్పోర్ట్స్ డ్రింకులు తాగుతూ ఉంటారు. అయితే వీటిలో కూడా చక్కెర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వీటిని తాగాలనుకుంటే వైద్యుల సలహా తీసుకోవటం మంచిది. ఎండు ద్రాక్ష వంటి ఎండబెట్టిన పళ్ళలో కూడా పిండి పదార్థాలు ఎక్కువే ఉంటాయి. కనుక ఇవి కూడా రక్తంలో చక్కెరను పెంచుతాయి. ఆస్తమా, ఆర్థరైటిస్, దద్దుర్లు వంటి సమస్యల కోసం వాడే స్టిరాయిడ్స్ మందులు సైతం బ్లడ్ షుగర్ను పెంచుతాయి. కొన్ని మందులు అయితే కొంతమందిలో మధుమేహానికి కూడా దారితీస్తాయి. అలాగే అధిక రక్తపోటుకు వాడే వాటర్ పిల్స్, ఇంకా కొన్ని రకాల యాంటీ డిప్రెసెంట్లు సైతం చక్కెరను పెంచడమో తగ్గించడమో చేస్తాయి. ఈ యొక్క ఫ్లక్చువేషన్స్కి ఎక్కువగా ఉన్నట్లయితే కనుక మనకి ఇరిటబిలిటీ అలాంటివి రావచ్చు, అలానే లో బ్లడ్ షుగర్ లెవెల్స్ అవ్వచ్చు. లో బ్లడ్ షుగర్ లెవెల్స్ అయినట్లయితే కనుక ఆ వ్యక్తికి బ్రెయిన్కి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్, అది ఫిట్స్ కావచ్చు, లేకపోతే స్ట్రోక్ కావచ్చు, లేకపోతే కాగ్నిటివ్ ఇంపేర్మెంట్ కావచ్చు, అలానే హార్ట్కి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్, అవి హార్ట్ అటాక్స్ కావచ్చు, ఎరిథ్మియాస్ కావచ్చు అంటే ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్స్, ఇలాంటివన్నీ వచ్చేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. దీంతోపాటు ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే ఈ యొక్క గ్లైసిమిక్ వేరియబిలిటీ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళల్లో హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పి, అలానే మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే నరాలకు సంబంధించినటువంటి న్యూరోపతి కావచ్చు, కంటికి సంబంధించినటువంటి రెటినోపతి కావచ్చు,
ఇటువంటి కాంప్లికేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పి అధ్యయనాల్లో బయటపడింది. ఈ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేషన్స్ తెలుసుకోవాలి అని అంటే మనకి గ్లూకోమీటర్స్ అందుబాటులో ఉన్నాయి, కానీ వీటికన్నా కూడా ఇంకా సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ కనుక తీసుకున్నట్లయితే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్స్ అని చెప్పి మనకి గ్యాడ్జెట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. చిన్న ప్యాచ్ ఇక్కడ పెడతారు. ఆ సెన్సర్ ఏంటంటే మన యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఫ్లక్చువేట్ అవుతుంది అనేది క్యాప్చర్ చేస్తుంది. మనం రీడర్ ద్వారా ఆ యొక్క ఫ్లక్చువేషన్స్ని మనం గుర్తించవచ్చు. జలుబుకు వాడే కొన్ని రకాల మందుల్లో కొంత చక్కెర లేదా ఆల్కహాల్ ఉండే అవకాశం ఉంది, కనుక ఇవి కూడా రక్తంలో చక్కెరను పెంచుతాయి. అలాగే ఎలర్జీలకు వాడే మందులు సైతం ఇలాంటి ప్రభావాన్ని చూపవచ్చు, కనుక ఇలాంటి మందులు వాడుతున్నప్పుడు వివరాలు తెలుసుకోవటం మంచిది. ఇల్లు శుభ్రం చేయటం, తోట పని వంటివి మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెరను తగ్గిస్తాయి. పెరుగు జీర్ణక్రియను మెరుగుపరిచి బ్లడ్ షుగర్ని నియంత్రణలో ఉంచుతుంది. పూర్తిగా శాకాహారం తీసుకున్నప్పుడు వాటిలోని పీచు వలన పిండి పదార్థాలు నిదానంగా జీర్ణమవుతాయి, దాంతో చక్కెర స్థాయి తగ్గుతుంది. దాల్చిన చెక్క కూడా బ్లడ్ షుగర్ను తగ్గిస్తుంది. మధుమేహం ఉన్న వారిలో కొన్ని సందర్భాలలో నిద్రలో ఉన్నప్పుడు బ్లడ్ షుగర్ చాలా ఎక్కువ స్థాయిలో తగ్గిపోతుంది, కనుక అప్రమత్తంగా ఉండాలి. మధుమేహం ఉన్నవారు తమకు తీపి పదార్థాలు తినాలనిపిస్తే తక్కువ పరిమాణంలో క్యాలరీలు తక్కువగా ఉండేలా చూసుకుని తినవచ్చు. మన శరీరంలోని వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి అనే విషయంలో అవగాహన ఉంటే అనారోగ్యాలను నివారించే అవకాశం ఎక్కువ ఉంటుంది. రక్తంలో చక్కెరని పెంచే తగ్గించే ఆహారాలు పరిస్థితులను గురించి పూర్తి స్థాయి అవగాహన ఉంటే అప్రమత్తంగా ఉండవచ్చు. మనం ఊహించని విధంగా అనేక అంశాలు రక్తంలో చక్కెరను ప్రభావితం చేస్తాయి. తీవ్రమైన వ్యాయామం తరువాత కొన్ని గంటల పాటు రక్తంలో చక్కెర స్థాయి పడిపోవచ్చు, కనుక ముందే ఏదైనా చిరుతిండి తినడం మంచిది. ఆల్కహాల్, ఎండవేడి, మహిళల్లో మెనోపాజ్ దశ ఇవి కూడా రక్తంలో చక్కెరను పెంచవచ్చు, కనుక ఇలాంటి వాటి పట్ల అవగాహనతో అప్రమత్తంగా ఉండాలి.